నమస్కారం అండి. నా పేరు రాజేశ్వరి. నేను సూళ్ళూరుపేట నియోజకవర్గం నెల్లూరు డిస్టిక్ అండి. నేను ఒక దళిత మహిళను. ఇదే సూళ్ళూరుపేట నియోజకవర్గానికి చెందిన ధనంజయ రెడ్డి టైనిట్ స్కూల్ అధినేత. అతని బాబుకి మా బాబుకి ఒక చిన్న గొడవ 6 ఏళ్ల క్రితం జరిగిందండి. అప్పుడు మా బాబుని 50 మంది రౌడీలను పెట్టి, నెల్లూరు గూడూరు రౌడీలను పెట్టి కిడ్నాప్ చేశాడండి. తూకుడుపాలెం తీసుకెళ్లి చిత్తకబాది నాయుడుపేట హైవే మీద బట్టలు లేకుండా తోసేసి వెళ్ళిపోయారండి. అప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మా బాబుని ఏదో ఒక విధంగా కాపాడుకున్నామండి. అప్పుడు అటన్ టు మటర్ కేసు, కిడ్నాప్ కేసు, అట్రాసిటీ కేసు బుక్ అయ్యాయి. ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది, మేము కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ కోర్టుకి రాకూడదని వారం రోజుల నుంచి మాకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. మా బాబు అన్నం తినకుండా నీళ్లు దాక్కకుండా భయపడి రూమ్ లో పడుకొని ఏడుస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి ఈరోజు 3 గంటలకి ఏమైందని చెప్పేసి వాడికి వచ్చిన ఫోన్లు తీసి చెక్ చేస్తే మమ్మల్ని విపరీతమైన భయం పెడుతున్నారు. నువ్వు ఎలా వచ్చి కోర్టుకు వెళ్తావు బయటికి? నువ్వు ఒకవేళ రాత్రికే నిన్ను మీ అమ్మని చంపేస్తాము, లేకపోతే నిన్ను రాత్రికి బతికి పొద్దున్నే కోర్టుకు వచ్చావంటే కోర్టులో నుంచి నువ్వు బయటకు ఎలా వెళ్తావు మా మీద చెప్పేసి ధనంజయ రెడ్డి కొడుకు వినయ్, కిరణ్, సురేంద్ర వీళ్ళ ముగ్గురు మీద నువ్వు సాక్ష్యం చెప్పేసి నువ్వు ఎలా బయటకు వెళ్తావు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. నిన్ను మీ అమ్మని నడి రోడ్డు మీద నరికేస్తాము, నీకు దిక్కున్న చోట చెప్పుకో, నీకు ఎవడొస్తాడో తీసుకోరంటున్నాడు. నాకు భర్త లేదు కాబట్టి, నాకు దిక్కు లేదు కాబట్టి నన్ను ఈ విధంగా బెదిరిస్తున్నారు. ఈ రెడ్ల దగ్గర నుంచి నన్ను కాపాడండి. ఒక దళిత బిడ్డగా ప్రతి దళిత నాయకుడికి నేను మొరపెట్టుకుంటున్నాను. ఇది నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. అన్యాయం జరిగింది నాకు. ఈ రోజు కోర్టు దగ్గరికి నేను న్యాయం కోసం వెళ్తే కోర్టుకు కూడా రాకూడదని వాళ్ళ డబ్బుతో నన్ను భయపెడుతున్నారండి, నన్ను బెదిరిస్తున్నారండి. ఒక నియోజకవర్గం సూళ్ళూరుపేట నియోజకవర్గం దళితుల నియోజకవర్గం అయ్యుండి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని నేను ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి కూడా పంపిస్తున్నాను. మాకు కానీ రాత్రికి కానీ, రేపు కానీ, ఎప్పుడుగైనా కానీ మా నాకు నా బిడ్డకి ఎటువంటి హాని జరిగినా దానికి టైనిట్ట స్కూల్ అధినేత ధనంజయ రెడ్డి, ధనంజయ రెడ్డి కొడుకు కిరణ్, సురేంద్ర అనే వాళ్ళే దీనికి కారణము. దయచేసి నేను నా కొడుకు రాత్రికి బతికుంటామా లేకపోతే రేపు కోర్టుకు వెళ్ళి తిరిగి వస్తామా మాకు తెలియదు. కాబట్టి దళిత లీడర్లు ఎవరున్నా సరే, నాకు ఒకవేళ నాకు ప్రాణాలు లేకపోయినా, నా బిడ్డకి ప్రాణాలు లేకపోయినా, నాలాంటి దళిత బిడ్డలకు ఇలాంటి అన్యాయం జరగకుండా ప్రతి దళిత నాయకుడు కదిలి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి వాళ్ళ బెదిరింపు కాళ్ళు మీకు పంపిస్తున్నాను చూడండి. టీడీపీ ప్రభుత్వంలోనే మమ్మల్ని ఏం చేయలేకపోయినారు, మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఇప్పుడు మా పార్టీ, మా నాయకుడు మిమ్మల్ని మేము ఏమన్నా చేస్తాం, నడి రోడ్డు మీద నరికేస్తాము, నిన్ను మీ అమ్మనని మాకు బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఇద్దరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను, నన్ను నా బిడ్డని రాత్రికి కాపాడండి. రేపు పొద్దున మేము కోర్టుకు హాజరవ్వాలి, మమ్మల్ని కోర్టుకు వచ్చి కోర్టులో నుంచి బయట వెళ్ళేటప్పుడే చంపేస్తామని చెప్పి బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. ఆ రికార్డులు కూడా మీకు పంపిస్తున్నాను. ప్రతి దళిత నాయకుడు కదిలి రావాలని కోరుకుంటున్నాను. నాకు నా ప్రాణాలకు కానీ, నా బిడ్డ ప్రాణాలకు కానీ ఎటువంటి చిన్న గీత పడ్డా కూడా దానికి కారణం ధనంజయ రెడ్డి, ధనంజయ రెడ్డి కొడుకు కిరణ్, సురేంద్ర అనే వాళ్ళే. ఈ కేసులో ఎవరెవరు మమ్మల్ని పిలిచి బెదిరించారో వాళ్ళందరి పేర్లు కూడా నేను ఎస్పీ గారి దగ్గర రేపు పొద్దున ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, అక్కడ ఈ కేసు తీసుకుంటారా లేదని కూడా నాకు తెలియదు. రాత్రికి నేను బతికి లేకపోతే దానికి కారణం వీళ్ళేనని మీకు అందరికీ మనవి చేసుకొని ఈ వీడియో మీకు పంపిస్తున్నాను. దయచేసి దళిత నాయకులు ఎవరైనా ఉంటే కనీసం నా కోసం స్పందించండి. ఈ దళిత బిడ్డలకి ఈ రెడ్ల కార్డు నుంచి రక్షణ లేకుండా పోతుంది. ఈ ప్రభుత్వం వస్తే రెడ్లు ఈ విధంగా చంపేస్తారా అనే భయం వేస్తుంది. నేను కానీ బతికి లేకపోతే దానికి కారణం వీళ్ళేనని ఇప్పుడు మీకు అందరికీ ఈ పబ్లిక్ వీడియో పంపిస్తున్నాను. నమస్తే.